టీడీపీ నాయకులకు ఒక న్యాయం సామాన్య జనాలకు మరో న్యాయమా అంటూ కొంతమంది గ్రామస్తులు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా కడప బెంగళూరు జాతీయ రహదారిపై బయటేయించారు. పచ్చాలు లేకుండా 30 ఏళ్లుగా అనుభవంలో ఉన్న తాత్కాలిక గుడిసెలు ఉన్న వారంతా వాటిని తొలగించి గృహాలు నిర్మించుకున్నారని, ఆర్ఎన్బి పరిధిలోకి వచ్చే ఈ భూములు వస్తాయని గ్రామస్తులు అంటున్నారు. సార్, మేము ఇక్కడ 30 సంవత్సరాల నుంచి నివాసం ఉన్నాం సార్. ఒక కొట్టం వేసుకొని ఉన్నాము, కొట్టం కూలిపోయింది. తర్వాత ఇల్లు కట్టుకుంటాను, ఇల్లు కట్టుకుంటా అంటే రెవెన్యూలు వచ్చి మా పైన దాడి చేసి పడగొట్టి ఇల్లు గోడ మా భార్యను కూడా మింద పెట్టినారు సార్. గోడ రెవెన్యూలు మా పైన ఖర్చు సాధిస్తాను సార్. పక్కన ఇల్లు ఉన్నాయి, అందరూ గవర్నమెంట్ స్థలంలో ఉన్నారు. వాళ్ళ జోలికి పోవడం లే, మా మీదకి వస్తున్నారు సార్. రెవెన్యూ వాళ్ళు సార్, ఖర్చు సాధింపు సాధిస్తాను సార్. మా పైన రోజు వచ్చేది బెదిరించేది, జేసీబీలు తీస్తాం కలవటేస్తాం అని చెప్పి గోడ దొబ్బి మా భార్య మీద కూడా దొబ్బేసాను సార్. చెయ్యి కొడుక వాచిపోయింది. రెవెన్యూ ఇబ్బంది సార్. వేసుకొని ఉన్నాము, ఇప్పుడు కొట్టం కూలిపోయింది. ఏదో మేము చెట్ల కింద ఉండి బిడ్డలు తెగబడేలా చేసుకుంటాం. నా మీద కూడా దొబ్బినాడు సార్ ఇటుకలు. అడ్డపడి వెళ్ళకు నేను ఊరు లేరు. అప్పుడు 19 వాళ్ళు చెయ్యి మీద దొబ్బినారు. ఆరాయి సార్ వాళ్ళు మాట్లాడుకుందామని అప్పుడు దొబ్బేసినారు. ఎవరన్నా కానీ ఏమని చేసినా మీరే సార్ మాకు బాధ్యత. టిఫిన్ వాళ్ళే మాకు. మేము 30 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాము. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు మీ ఊర్లోకి, అప్పుడు మేము చిన్న కుటుంబం ఉండి మా తాత సంపాదించిన స్థలంలో మేము కుటుంబం వేసుకొని ఉన్నాము. ఇప్పుడు ఆ కుటుంబం కూలిపోయిన తర్వాత మేము ఇక్కడ బాడిగిన్లలో ఇట్లా ఉండి ఇప్పుడు ఇల్లు లేదు, ఏం లేదు, ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళందరూ గవర్నమెంట్ స్థలం అని చెప్పి మమ్మల్ని కూలి చేస్తున్నారు. పక్కనన్నీ గవర్నమెంట్ స్థలం ఇల్లే ఉన్నాయి, వాటి జోలికి పోలేదు. మమ్మల్ని మాత్రము హింస పెడుతున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్. మా అమ్మను నిన్న మా అమ్మ ఉండింటే మేము ఎవరం లేము ఇంటి దగ్గర. మా అమ్మ ఉండింటే మా అమ్మ గోడకు వచ్చేసి మా అమ్మ చేయి మీద వేసి చేయి అంతా ఫ్రాక్చర్ అయింది. అట్లా చేస్తున్నారు. రెవెన్యూ వాళ్ళు మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు. మా ఊర్లో అంతా ఇది చేసుకొని మమ్మల్ని ఊర్లో అంతా మొత్తం రెవెన్యూ అది భూముల్లోనే అంతా అన్నీ కట్టినారు. రీసెంట్గా కూడా కట్టినారు, కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఓన్లీ మమ్మల్ని మాత్రమే ఇబ్బంది పెడుతున్నారు రెవెన్యూ వాళ్ళు. అదే అండి, అధికారుల సమక్షంలో మేము అందరికీ చెప్పుకుంటున్నాము మా వాదన. మీరే పై అధికారులు చెప్పి మాకు ఏదైనా న్యాయం జరిగేటట్టు చూస్తారని కోరుకుంటున్నాం.